04 अने नंबर एदैते उंदो आ नंबर नु बागा पब्लिसाइज कूडा चेयाली बिकॉज़ 104 अनेदी एव्री नंबर इज गोइंग टू लैंड एट 104 काबट्टी आ 104 अने नंबर नु बागा अंटे बागा पब्लिसाइज चेयाली ఈ 104 దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కు ఏదైనా రిక్వెస్ట్లు కనుక వచ్చినప్పుడు ఈ 104తో పాటు మీ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్లో మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ల ఆధ్వర్యంలో నడుపుతా ఉన్న కాల్ సెంటర్ నెంబర్ కూడా ఖచ్చితంగా రాయండి విచ్ డీల్స్ విత్ కోవిడ్. సో ఇక్కడ 104 ప్లస్ ఈ నెంబరు రెండు నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ రెండు నెంబర్స్కు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఆ ఫోన్ కాల్స్ను మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము అన్నది మన పనితీరుకు అద్దం పడుతుంది. సో దిస్ ఇస్ వన్ మేజర్ ఆస్పెక్ట్. మన పనితీరు అన్నది మనం నెంబర్ ఇచ్చేసిన తర్వాత వదిలేయకుండా ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్కు ఫోన్ చేసిన వ్యక్తి పట్ల మనం ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నాము అనేది కలెక్టర్స్ కంటిన్యూస్లీ మానిటర్ చేయాలి. In fact, I am requesting all the joint collectors and the collectors to consistently make some mock calls. Meerantati meere konni mock calls kuda cheyandi. So that system lo edaina tappu unte flaw unte meeke telustundi. Manamu ela respond avutunnamu anedi manake addam betti choopichinatlu avutundi. Mana vaallu baaga respond avuta unte santoshapadam. Mana vaallu sarigga respond kaani paristhiti ekkadaina kanipiste adi repair cheskundam. So it's very, very important that all the collectors and the JCs, please engage few people in your office to periodically, every day, make these mock phone calls. Ide call center ku, ide me district call center ku, 104 ku, ee rendu number laku consistent ga phone chesi mock calls phone chesi pani teerunu ok sari gauge cheyandi. It's very, very important. Endukante akkada vallu adigedi అడ్మిషన్స్ హాస్పిటల్ అడ్మిషన్స్ మీద గన వస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మనం వాళ్ళకు బెడ్ అలొకేట్ చేసే పరిస్థితి మనకు ఉండాలి. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మనం బెడ్ అలొకేట్ చేసే పరిస్థితి మనకు ఉందా లేదా అన్నది ఖచ్చితంగా బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. హాస్పిటల్స్లో మనకున్న హెల్ప్ డెస్క్లో ఈ కోవిడ్ కేర్ హాస్పిటల్స్ కోసం అప్రాక్సిమేట్లీ 224 హాస్పిటల్స్ నడుపుతూ ఉన్నాం సోఫార్. ఈ ప్రతి హాస్పిటల్లోనూ హెల్ప్ డెస్క్లు పెట్టున్నాం. ఆ హెల్ప్ డెస్క్ల పనితీరు కూడా పీరియాడికల్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఆ హెల్ప్ డెస్క్లకు వీ హ్యావ్ గివెన్ ఫోర్ పారామీటర్స్ మీద ప్రతి హాస్పిటల్ నుంచి జేసీలకు రిపోర్ట్స్ రావాలి. ఫోర్ పారామీటర్స్ ఆర్ ఆ కోవిడ్ హాస్పిటల్లో ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ quality of sanitation in that hospital, quality of infrastructure, plus required number of doctors nurses unnara leda. Ee 224 hospitals lo ee nalugu aspects JC lu gaani collectors gaani poorthiga deeni meeda baadhyata teeskoni because the entire COVID operation is just on governing these 224 hospitals. ఈ 224 హాస్పిటల్స్ సరిగ్గా పని చేయగలిగితే మీ పని 50% బాగా చేసినట్టే. ఈ 50% బాగా పని చేయించడానికి సర్టిఫికేట్ తీసుకోవాలనంటే ఈ ప్రతి హాస్పిటల్లో డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి హాస్పిటల్లో ఈ నాలుగు అంశాలు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ ఆఫ్ శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డాక్టర్స్ అండ్ నర్సెస్ నంబర్స్ కరెక్ట్గా ఉన్నారా లేదా ఇది ఖచ్చితంగా మీరు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది.